ఈరోజు నుండి మనం బ్రహ్మసూత్రాల మీద ప్రవచనాలు ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ బ్రహ్మసూత్రాలు షడ్దర్శనాల్లో ఆరవ దర్శనం ఉత్తరమీమాంస అనేటువంటి పేరుతో ఉంటుంది. ఈ ఉత్తరమీమాంసనే మనం బ్రహ్మసూత్రాలు అంటాం. మరి బ్రహ్మసూత్రాలు మనం ప్రారంభం చేసే ముందు ఒక్కసారి మనం భాష్యకారుడైనటువంటి శంకరాచార్యుని గురువుని తలుచుకోవాలి. అందుకని ఒకసారి ఆ శాంతి మంత్రం చూద్దాం. ఓం సదా శివ సమారంభం సంతోషంగా జీవించాలి అనేటువంటి ఆలోచనే చేస్తూ ఉంటుంది. దానికి అనుగుణంగానే అది ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇక ఈ ప్రాణికోటి మొత్తంలో కూడా మానవుడు బుద్ధిజీవి, మిగిలిన వాటికి వేటికి కూడా బుద్ధి లేదు, కేవలం మానవుడికి మాత్రమే బుద్ధి ఉంది. కాబట్టి ఈ బుద్ధితో ఎన్నో రకాలైనటువంటి విషయాల గురించి తెలివితో ఆలోచిస్తాడు. సుఖంగా జీవించాలి అని అంటే అనేకమైనటువంటి వస్తువులు కావాలి, అనేకమైనటువంటి విషయాలు కావాలి, అనేకమైనటువంటి భోగాలు కావాలి, అనేకమైనటువంటి వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకోవాలి. దానికోసం కావలసినంత ధనాన్ని సంపాదించాలి. ఆ ధనాన్ని సంపాదించడానికి ఎన్నో రకాలైనటువంటి ప్రణాళికలు వేస్తూ ఉంటాడు. చదువుకొని ఉద్యోగాలు సంపాదిస్తూ ఉంటాడు, లేదా ఏదో ఒక వృత్తిలో నైపుణ్యాన్ని సంపాదించి ఆ వృత్తిని కొనసాగిస్తూ ఉంటాడు, లేదా వ్యాపారాన్ని చేస్తూ ఉంటాడు, లేదా వ్యవసాయాన్ని చేస్తూ ఉంటాడు, లేదా పరిశ్రమల్ని స్థాపిస్తూ ఉంటాడు, లేదా కొంతమంది రాజకీయాల్లోకి దిగి పదవులు సంపాదిస్తూ ఉంటారు. వీలైతే న్యాయంగా సంపాదిస్తూ ఉంటారు, వీలు కాకపోతే అన్యాయంగా అధర్మంగా ఇతరుల నెత్తిని చేయబెట్టి వాళ్ళని మోసం చేసి అమాయకులైనటువంటి వాళ్ళని నిలువున ముంచేసి ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించాలి అనేటువంటి భావనలో ఉంటాయి. అందుకే కొంతమంది అంటూ ఉంటారు, మనం ఎలా సంపాదించామనేది కాదు ముఖ్యం, ఎంత సంపాదించామనేది ముఖ్యం అని కూడా అంటూ ఉంటారు. చివరికి వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో అది మనకి తర్వాత వస్తుంది. అయితే ఈ సంపాదించేటువంటి దానితో తృప్తి పడతాడా మానవుడు అని అంటే తృప్తి పడ్డు, ఇంకా సంపాదించాలనుకుంటాడు. అలా సంపాదించడానికి ఏం చేయాలా అని నిరంతరం కూడా ఆలోచన చేస్తూ ఉంటాడు. తన యొక్క వృత్తిని మారుస్తాడు, తన యొక్క వ్యాపారాన్ని మారుస్తాడు, తన యొక్క ఉద్యోగాన్ని మారుస్తూ ఉంటాడు, తానున్నటువంటి ప్రదేశాన్ని మారుస్తుంటాడు, అసలు తానున్నటువంటి దేశాన్ని మార్చేస్తూ ఉంటాడు. కాబట్టి ఏదో రకంగా బాగా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి అనేటువంటి ఆలోచనతోనే మానవుడు ఉంటాడు. దానికోసం కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటాడు, కొత్త కొత్త వ్యక్తులతోటి సంబంధ బాంధవ్యాలు నెరుపుతూ ఉంటాడు. నిరంతరము కూడా ఈ అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది. తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళలో ఎవరెవరు ఆనందంగా ఉన్నారు, సుఖంగా ఉన్నారు, బాగా సంపాదిస్తూ ఉన్నారు, మంచి భోగాలు అనుభవిస్తూ ఉన్నారు అనే విషయాన్ని కూడా గమనిస్తూ ఉంటాడు. వాళ్ళందరినీ కూడా అనుసరిస్తూ ఉంటాడు. వాళ్ళు ఎలా సంపాదించారు నేను అలా సంపాదించాలి, వాళ్ళు ఎంత సంపాదించారు నేను అంతకంటే ఎక్కువ సంపాదించాలి అనేటువంటి భావనతో వాళ్ళని అనుసరిస్తూ ఉంటాడు, వాళ్ళని మించుకోవాలని అనుకుంటాడు. ఇలా మానవుడు నిరంతరం కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఈ ప్రయత్నాలు నిరంతరం సాగుతూనే ఉంటాయి. మనిషి తుదిశ్వాస విడిచేటువంటి వారికి ఈ ప్రయత్నాలు సాగుతూనే ఉంటాయి. ఒక్కోసారి తన యొక్క ప్రయత్నం విజయవంతమవుతుంది, అప్పుడు ఆనంద డోలికల్లో మునిగిపోతూ ఉంటాడు. ఒక్కోసారి అపజయాన్ని పొందుతాడు, తాను అనుకున్నటువంటి కోరికలు నెరవేర్చుకోలేడు, తాను అనుకున్నది సంపాదించలేడు, అనుకో
తగిలిపోతూ ఉంటాం. జీవితంలో ఎదురు దెబ్బలు తగిలినప్పుడు, అనుకోనటువంటి అవాంతరాలు ఎదురైనప్పుడు, కష్టాల్లో దుఃఖాల్లో మునిగిపోయినప్పుడు, జీవితం మీద విరక్తి చెందినప్పుడు మానవుడికి అనేక రకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి. బుద్ధితో ఆలోచించేటువంటి మానవుడికి అనేకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. నేను ఎవరిని, అసలు ఈ ప్రపంచం ఏమిటి, ఈ ప్రపంచాన్ని అసలు ఎవరు సృష్టించారు, ఈ జీవుళ్ళంతా అసలు ఎక్కడి నుంచి వస్తున్నారు, మళ్ళీ తిరిగి మరణం తర్వాత ఎక్కడికి వెళ్తూ ఉన్నారు, ఈ జీవుళ్ళు అసలు పుట్టడం దేనికి, ఈ కష్టాలు దుఃఖాలు పడాల్సినటువంటి అవసరం ఏంటి, అసలు ఈ సృష్టి ఎందుకు చేస్తూ ఉన్నారు, స్వర్గం నరకం అనేటువంటివి ఏమైనా ఉన్నాయా, ఉంటే ఎక్కడున్నాయి, అసలు మానవులు చేయాల్సినటువంటిది ఏమిటి, అసలు మనం ఎందుకు జన్మించాం, మానవుని యొక్క అంతిమ లక్ష్యం పరమ లక్ష్యం ఏమిటి, అసలు ఈ పాపపుణ్యాలు ఏమిటి, మోక్షం అంటే ఏమిటి, ఆ మోక్షాన్ని పొందితే ప్రయోజనం ఏమిటి, అసలు జన్మలు అనేటువంటివి ఉన్నాయా, అసలు ఎవరు మనకి మార్గాన్ని చూపిస్తారు, ఇలా ఎన్నో రకాలైనటువంటి సందేహాలు వచ్చేస్తూ ఉంటాయి. అన్నీ ఒక్కరికే రావు, ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకమైనటువంటి సందేహం వస్తూ ఉంటుంది. మరి ఈ ఆలోచనలన్నీ కూడా మానవుడి యొక్క మెదడులో మెదులుతూ ఉంటాయి, పురుగులా తొలిచేస్తూ ఉంటాయి. వీటికి సమాధానం కావాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనలో సందేహాలు బయలుదేరినాయో ఆ సందేహం తీర్చుకోవాలనేటువంటి తపన ప్రారంభమవుతూ ఉంటుంది. దేహం ఉన్నంతవరకు సందేహాలు అంటానే ఉంటాయి. ఈ సందేహాలను తీర్చుకోవాలని మానవుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఎక్కడ దొరుకుతుంది ఈ సమాధానం, ఎక్కడ ఎవరు చెప్తారు అనేటువంటి ప్రశ్న వస్తుంది. దీనికి సమాధానంగానే తత్వశాస్త్రం పుట్టింది, వేదాలు ఉపనిషత్తులు పుట్టినాయి. అదే ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు ఇవ్వగలిగినటువంటి శాస్త్రాలు. అనేక మంది మహాత్ములు, తత్వవేత్తలైనటువంటి వాళ్ళు, ఆత్మజ్ఞానులైనటువంటి వాళ్ళు రకరకాలైనటువంటి ఆలోచనలు చేసి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలని వెల్లడించారు. ఆ అభిప్రాయాలే వేరు వేరు మతాలుగా, వేరు వేరు సిద్ధాంతాలుగా ఈ లోకంలో ప్రచారంలో ఉన్నాయి. మానవుడిలో కలిగేటువంటి జిజ్ఞాసకి, వాళ్ళ యొక్క సందేహాలకి సమాధానం ఇవ్వడానికి ఆ మహాత్ములు ఎంతగానో ప్రయత్నం చేశారు, చేస్తూనే ఉన్నారు, ఇక ముందు చేస్తూనే ఉంటారు. అయితే ఉపనిషత్తుల్లో ఈ విధమైనటువంటి చర్చలు, ప్రతిపాదనలు, అభిప్రాయాలు, సిద్ధాంతాలు అన్నీ కూడా కనిపిస్తూనే ఉన్నాయి. ఈ ఉపనిషత్తులు అనేటువంటివి ఏదో మనం చెప్పుకోవటం కాదు, నిజంగా ఒక దేశానికి సంబంధించినవి కాదు, ఒక జాతికి సంబంధించినటువంటివి కాదు, ఒక కాలానికి సంబంధించినటువంటివి కాదు, ఒక మతానికి సంబంధించినటువంటివి కాదు. దురదృష్టవశాత్తు లోకంలో ఉన్నటువంటి మానవులు ఏమనుకుంటారంటే ఈ వేదాలు ఉపనిషత్తులన్నీ హిందూ మతానికి సంబంధించినటువంటివి అని అనుకుంటారు. ఇదో దురదృష్టకరమైనటువంటి నిర్ణయం. ఈ నిర్ణయం కారణంగా వాళ్ళల్లో ఒక రకమైనటువంటి ఆ సంకుచిత భావం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ సంకుచిత భావం కారణంగా ఈ వేదాలను మనం చూడకూడదు, మన మతం వాళ్ళు వాటిని తాకూడదు, ఆ ఉపనిషత్తుల్ని మనం చదవకూడదు అనేటువంటి భావంతో పాపం వాళ్ళు దురదృష్టవంతులైపోతా ఉన్నారు. నిజం చెప్పాలంటే ఈ విశ్వం మొత్తానికి సంబంధించినటువంటివి వేదాలు ఉపనిషత్తులు. అన్ని జాతులకి, అన్ని మతాలకి, అన్ని కాలాలకి, అందరికీ సంబంధించినటువంటివి, పరమ సత్యాన్ని సాటి చెప్పినటువంటి వేదాంత శాస్త్రాలే ఈ ఉపనిషత్తులు. దీన్నే వేదాంతం అని ఎందుకు అన్నారు, వేదాలకి అంతంలో ఉన్నాయి కాబట్టి వీటిని వేదాంతం అన్నారు. అసలు ఈ వేద మంత్రాలన్నీ కూడా ఎలా వచ్చినాయి, ఎవరు చెప్పారు, ఎవరు కూర్చొని రాశారు, వీటిని తయారు చేశారు అని అంటే ఎవరు తయారు చేయలే, వీటిని ఎవ్వరు కూడా రాయలా, ఇవి గ్రంథాలు కాదు, అందుకనే వీటిని అపౌరుషేయాలు అని అన్నారు. అపౌరుషేయాలు అంటే పురుషులు తయారు చేసినవి కాదు. వేదాంతంలో పురుషులు అనగానే ఏమంటే అయితే మాకు సంబంధం లేదని స్త్రీలు అనుకోకూడదు. పురుషులు అంటే మానవులు అని అర్థం. మానవుల్లో పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, ఈ రెండు గానవులు కూడా ఉన్నారు. అందుకని ఏంటంటే ఇక్కడ పురుషులు అని అంటే వేదాంతంలో మానవులు అని అర్థం చేసుకోవాలి. అందుకని పురుషులు తయారు చేసినవి కాదు కాబట్టి అపౌరుషేయాలు అన్నారు ఈ వేదాలు. ప్రాచీన కాలం నుంచి కూడా
భారతీయులైనటువంటి ఋషి పుంగవులు, మహాత్ములైనటువంటి వాళ్ళు, సర్వసంగ పరిత్యాగులైనటువంటి వాళ్ళు, మునీశ్వరులైనటువంటి వాళ్ళు, తపశక్తి సంపన్నులైనటువంటి వాళ్ళు పరమ ప్రశాంతమైనటువంటి ప్రదేశాల్లో కూర్చొని, ఏకాంతమైనటువంటి ప్రదేశాల్లో కూర్చొని ఏకాగ్రమైనటువంటి చిత్తంతో ప్రగాఢమైనటువంటి ధ్యానంలో వాళ్ళు దర్శించినటువంటి పరమ సత్యాలే ఈ వేద మంత్రాలు. అంటే వాళ్ళకి అవి వినిపించినవి. ఎక్కడి నుంచి వినిపించినవి? బయట నుంచి వినిపించలా, లోపల నుంచి వినిపించింది. బయట నుంచి కనుక వినిపిస్తే వాళ్ళతో పాటు అందరూ వింటారు, కనుక లోపల నుంచి వినిపించింది. ఆ వినిపించింది ఎవరు? తనలోనే ఉన్నటువంటి పరమాత్మ. అందరిలో పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ మనకేం వినిపించడు, వాళ్ళకి వినిపిస్తాడు. ఎందుకంటే మనం ఆయన వైపు తిరగం, మనం ప్రపంచం వైపు తిరుగుతాం. ఆయనతోటి మనకేం పని లేదు, ఎప్పుడో కష్టం వచ్చినప్పుడు తప్ప. కానీ వాళ్ళు అట్లా కాదు, వాళ్ళకి కష్టం వచ్చిందని కూర్చున్నటువంటి వాళ్ళు కాదు. కేవలం జిజ్ఞాసతోటి భగవంతుడిని ఎట్లయినా సరే అందుకోవాలనేటువంటి తీవ్రమైనటువంటి తపనతోటి ఆ భగవంతుడి వైపుకి తిరిగి ఉన్నారు కాబట్టి ఆ భగవంతుడు కూడా నా వైపుకు తిరిగినటువంటి వాళ్ళకి నేను చెప్పకపోతే ఎట్లా అనుకుని ఆయన ఈ ఉపనిషత్ మంత్రాలని తెలియజేయటం జరిగింది. ఆ విధంగా మంత్రాలన్నీ కూడా మహాత్ములైనటువంటి వాళ్ళు విన్నారు. విన్నారు కనుకనే వాటికి శృతులు అనేటువంటి పేరు వచ్చింది. ప్రతి మానవుడు కూడా ఇవి తెలుసుకోవాల్సినటువంటివి కనుక వేద అన్నారు. వేదాలు అన్నారు. వేద అంటే ఏంటంటే తెలుసుకోవలసినది అని అర్థం. వేదాలు అనేటువంటి పదంలోనే తెలుసుకోవాల్సినవి అనేటువంటి భావన ఉంది. ఈ భావన కూడా మనకి తెలియకపోతే, ఆ వేదాలను కనుక మనం తెలుసుకోకపోతే, తెలుసుకోవాలని ప్రయత్నించకపోతే, తెలుసుకుంటేనే మన జీవితం సార్థకమవుతుంది అనేటువంటి భావన కనుక మనకి లేకపోయినట్లయితే ఈ లోకంలో జన్మించినటువంటి దురదృష్టవంతులం అవుతాం. కాబట్టి వేదాలు అనేటువంటివి మనకి పరమ ప్రమాణమైనటువంటి గ్రంథాలు. మనకి అనంటే ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళకని కాదు, అందరికీ లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి మానవులకి, వాళ్ళు పురుషులు కానీ స్త్రీలు కానీ, పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ, ఉన్నవాళ్ళు కానీ లేనివాళ్ళు కానీ, తెలివి గల వాళ్ళు కానీ తెలివి తక్కువ వాళ్ళు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ చదువులేనటువంటి వాళ్ళు కానీ, ఎవరైనా సరే అందరికీ కూడా పరమ పవిత్రమైనటువంటి గ్రంథాలు ఈ వేదాలు. అయితే ఈ ప్రకారంగా ఎవరెవరికి వినిపించినటువంటి మంత్రాలని వాళ్ళు తమ శిష్యులకి బోధించడం, ఆ శిష్యులు వాళ్ళ శిష్యులకి బోధించడం, ఆ ప్రకారంగా ఈ వేద మంత్రాలన్నీ కూడా కుప్పలు తెప్పలుగా ఈ భారతదేశంలో పడి ఉన్నాయి. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం లేదా వేల సంవత్సరాల క్రితం మొదట్లో వేద మంత్రాలన్నీ కూడా ఇలా ఒక్కటిగా కుప్పలు తెప్పలుగా పడి ఉంటే మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అని అంటే తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి ఈ వేద మంత్రాలు ఇలా కుప్పలు తెప్పలుగా పడి ఉంటే మొదటి రెండు యుగాలు కృతయుగం త్రేతాయుగం ఆ యుగాల్లో ఉన్నటువంటి మానవులు ఈ వేద మంత్రాలన్నింటినీ కూడా చదవటానికి, వాటిని అర్థం చేసుకోవటానికి కావలసినటువంటి సమయము, మేధాశక్తి వాళ్ళకి ఉన్నది కాబట్టి, ఎందుకంటే వేల సంవత్సరాలు జీవించినటువంటి వాళ్ళు కాబట్టి ఈ వేద మంత్రాలన్నింటినీ కూడా తెలుసుకున్నారు, అధ్యయనం చేశారు, అర్థం చేసుకున్నారు, ఆచరణలో పెట్టుకున్నారు. కానీ ఈ ద్వాపరయుగం వచ్చినప్పటికల్లా మానవుడి యొక్క ఆయుర్దాయం 200 సంవత్సరాలకి దిగజారిపోయింది. ఎప్పుడైతే మానవుడి యొక్క ఆయుర్దాయం 200 సంవత్సరాలకి దిగజారిపోయిందో ఈ బాల్యం అనేటువంటిది 40 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదు. 40-50 సంవత్సరాల వాళ్ళని కూడా బాలుడు అంటారు ఆ రోజులు. 50-40 సంవత్సరాల వాళ్ళని బాలుడు అంటారు. కాబట్టి ఈ బాల్యంలో ఈ 40 సంవత్సరాల వయసులో కొన్ని సంవత్సరాలు ఆటపాటల్లోనూ మిగతా వ్యవహారాల్లోనూ లౌకికమైనటువంటి విషయాల్లోనూ గడిచిపోతే మిగిలినటువంటి కొద్ది సమయం ఈ కుప్పలు తెప్పలుగా ఉన్నటువంటి వేద మంత్రాలని అర్థం చేసుకోవటానికి టైం సరిపోదు. అంటే కాలం సరిపోదు, వాళ్ళ ఆయుష్ సరిపోదు. దానికి తోడు మేధాశక్తి కూడా తగ్గిపోయింది, అంతటి మేధాశక్తి లేదు. అందువల్ల ఈ వేద మంత్రాలన్నింటినీ కూడా ఏదో ఒక విధంగా లోకంలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా ప్రయోజనం కలిగేటట్టు చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో భగవాన్ వేదవ్యాసుడు
ఆయన పేరు కృష్ణద్వైపాయనుడు. అసలు ద్వైపాయనం అనేటువంటి హ్రణంలో పుట్టడం వల్ల ఆయన ద్వైపాయనుడు అన్నారు. నల్లగా ఉంటాడు కాబట్టి కృష్ణద్వైపాయనుడు అన్నారు. సత్యవతి కుమారుడు కనుక సాత్యవతి అయుడు అన్నారు. పరాశరుడు కుమారుడు కనుక పారాశరుడు అన్నారు. ఆయనే వ్యాసుడు. ఈ వ్యాసుడు ఈ కుప్పలు తెప్పలుగా ఉన్నటువంటి వేద మంత్రాలన్నింటినీ కూడా ఒక క్రమమైనటువంటి పద్ధతిలో నాలుగుగా విభాగం చేశాడు. అలా విభాగం చేసి ఈ కలియుగంలో పుట్టేటువంటి మానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అల్పాయుష్కులు, అల్పజ్ఞానులు కాబట్టి వాళ్ళు ఈ వేద మంత్రాలను అర్థం చేసుకోవాలనంటే తప్పనిసరిగా వాళ్ళకి సాధ్యం కాదు కాబట్టి వాళ్ళేమో ఆయన్ని తెలుసుకోవాలి కాబట్టి అందుకని ఆయన ద్వాపరయుగం చివరిలో పుట్టినటువంటి వ్యాసుడు ఈ మొత్తాన్ని కూడా చక్కగా క్లాసిఫికేషన్ చేశాడు, వర్గీకరణం చేశాడు. అలా చేసి ఆయన వేదవ్యాసుడు అనేటువంటి పేరుని తెచ్చుకున్నాడు. ఎందుకంటే వేదాలను విభాగించాడు కనుక ఆయన వేదవ్యాసుడు అన్నాడు. ఇలా క్రమ పద్ధతిలో విభాగించినటువంటి వేదాలే మనకున్నటువంటి చతుర్వేదాలు, నాలుగు వేదాలు: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వేదం. అయితే ఏ పద్ధతిలో వీటిని విభాగం చేశాడండి అనంటే సృష్టికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ, దానికి సంబంధించినటువంటి మంత్రాలని ఎక్కువగా ప్రధానంగా తీసుకొని ఋగ్వేదంగా, స్థితికి అంటే పోషణకి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా తీసుకొని యజుర్వేదంగా, లయానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ ప్రధానంగా తీసుకొని సామవేదంగా, నిరాకారుడు నిర్గుణుడు అయినటువంటి పరమాత్మకి సంబంధించినటువంటి, అంటే ఆ పరమాత్మని అధర్వుడు అని అంటారు, ఆ అధర్వుడు పరమాత్మకి సంబంధించినటువంటి విషయాలతో అధర్వ వేదాన్ని, ఇలా నాలుగు వేదాలని కూడా ఆయన మనకి అందించాడు. అయితే ఏమండి దీంట్లో ఆ సృష్టి, స్థితి, లయాలు, పరమాత్మ వీటికి సంబంధించినటువంటి విషయాలే ఎక్కువగా ఉన్నాయని ఎలా చెప్తారు మీరు అనంటే దానికి ఒక కారణం ఉంది. ఋగ్వేదానికి అధిష్టాన దేవత బ్రహ్మ, యజుర్వేదానికి అధిష్టాన దేవత విష్ణువు, సామవేదానికి అధిష్టాన దేవత శివుడు, అథర్వవేదానికి అధిష్టాన దేవత అధర్వుడు. కాబట్టి మరి బ్రహ్మదేవుడు ఎవరు? సృష్టి చేసేటువంటి వాడు. అందుకని సృష్టికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి కాబట్టి దానికి అధిష్టాన దేవతగా బ్రహ్మదేవుడిని, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడిని పెట్టారు. అలాగే రెండవదైనటువంటి యజుర్వేదంలో ఈ స్థితికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి కాబట్టి పోషణకర్త అయినటువంటి విష్ణువు దానికి అధిష్టాన దేవత. అలాగనే సామవేదంలో లయానికి సంబంధించినటువంటి విషయాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి లయకర్త అయినటువంటి శివుడు దానికి అధిష్టాన దేవత. అలాగనే అథర్వ వేదంలో నిరాకార నిర్గుణ పరమాత్మకు సంబంధించినటువంటి విషయాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దానికి అధిష్టాన దేవత అథర్వుడు, నిరాకార నిర్గుణ పరమాత్మ అని ఈ ప్రకారంగా నాలుగు వేదాలని మనకు అందించడం జరిగింది వ్యాస మహర్షి. అందుకని ఆయన వేదవ్యాసుడు, వేదాలను విభాగించి మనకు అందించినటువంటి వాడు వేదవ్యాసుడు. మళ్ళీ ప్రతీ వేదంలో కూడా నాలుగు భాగాలు, అవే ఒకటి సంహిత, రెండవది బ్రాహ్మణాలు, మూడవది ఆరణ్యకాలు, నాలుగవది ఉపనిషత్తు. సంహిత అంటే మంత్రభాగం. మంత్రం అంటే వివిధ దేవతల్ని స్తుతించేటువంటి స్తోత్ర పాఠాలు ఎక్కువగా ఉండేటువంటిది. సంహితలోనేమో మంత్రభాగం, బ్రాహ్మణాల్లోనేమో పూజా పురస్కారాలు, యజ్ఞయాగాదులు, మిగిలినటువంటి విషయాలకు సంబంధించినటువంటి మంత్రాలన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక మూడవదైనటువంటి ఆరణ్యకాలలో ఉపాసనకి సంబంధించి ఈ జపము, ధ్యానము, లేదా మనలోనే ఉన్నటువంటి పరమాత్మని భావించడానికి, మన మనస్సుతో భావించడానికి వీలుగా ఉండేటువంటి మంత్రాలు ఎక్కువగా మనకి ఆరణ్యకాలలో ఉన్నాయి. ఇక నాలుగవది ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తుల్లో ఏమిటంటే పరమాత్మ తత్వాన్ని ఉన్నది ఉన్నట్టుగా, పరబ్రహ్మ స్వరూపాన్ని ఉన్నది ఉన్నట్టుగా తెలియజేయడానికి ప్రయత్నం, అంటే పరమాత్మని అందుకోవటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని మనకు అందించటం కోసమని చెప్పి ఈ ఉపనిషత్తులు అనేటువంటి వాటిని మనకు అందించాయి. ఈ నాలుగు కూడా, సంహిత, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తు, ఇవన్నీ కూడా ఒక ఒకదాని తర్వాత ఒకటిగా మెట్టు మెట్టుగా మనల్ని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్తాయి. మనం వీటిని కనుక తెలుసుకున్నట్టు ఒక సామాన్యమైన
అయినటువంటి మానవుడు ఏమనుకుంటాడంటే డబ్బు సంపాదించుకోవాలా, కుటుంబాన్ని పోషించుకోవాలా, నేను బ్రతకాలా, ఎట్టో గట్ట నాకు అదే కావాలా, ఎవరన్నా ఏదన్నా కానీ చెప్పబోదు పావయా అని కడుపు నిండిన మా మహానుభావులకి మాకెందుకు, నేను డబ్బు సంపాదించుకోవాలా, ఆ బియ్యం పప్పు ఉప్పు తెచ్చుకోవాలా, ఎట్లా ఉంటే నేను బ్రతకాలా అని అంటాడు. అందుకని అలాంటి వాళ్ళకు దగ్గర నుంచి వాళ్ళని మోక్షానికి తీసుకెళ్లేంతవరకు ఈ నాలుగు భాగాలు కూడా వరుసగా మనకు ఉన్నాయి. అదిగో అటువంటి వాడికి, అయ్యా నీ పని నువ్వు చేసుకో, నువ్వు అసలు ఏమీ చేయొద్దు, నీ పని నువ్వు చేసుకో, తిను తిరుగు, కుటుంబ పోషణ చేసుకో, అన్నీ చేసుకో, కాకపోతే అప్పుడప్పుడు ఏంటంటే అదిగో ఆ భగవంతుణ్ణి ఒక్కసారి అట్లా ఈ స్తోత్ర పాఠాలతోటి ఒక్కసారి అట్లా పిలువు, ఓ రామ ఓ కృష్ణ నువ్వు అంతటి వాడి ఎంతటి వాడిదని అట్లా నాలుగు ముక్కలు అట్లా కడుకో, నీకు చాలా పుణ్యం వస్తుంది, మంచి జరుగుద్ది అని చెప్తాడు. దాంతో ఆ వినేటువంటి వాడు ఆ మాట వింటాడు. సరే కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ పరమాత్మ లేదా భగవంతుడు లేదా ఆ దేవుడు ఈ దేవుడు అని ఇలా పిలిచినటువంటి వాళ్ళు అసలు ఎక్కడో ఉన్నాడేమో, దేవుడు ఉన్నాడో లేడో అసలు మనకు తెలియనే తెలియదు. కాబట్టి ఆ దేవుడికి ఇంకొకరు దగ్గర కావాలంటే ఎట్లా అని అంటే ఆ దేవుడి యొక్క పటాన్ని లేదా విగ్రహాన్ని ఎదురుగా పెట్టుకొని పుష్పాలతోటి పూజ చేసి నైవేద్యాలు సమర్పించి హారతులు ఇచ్చి ఈ ప్రకారంగా భగవంతుడిని ఎక్కడో ఉన్నాడు అని అనుకున్నటువంటి వాడిని మన ఎదురుగా తీసుకొచ్చి అదిగో పూజాధికారులు యజ్ఞయాగాదులు వీటన్నిటిని కూడా చెప్పారు రెండవదైనటువంటి బ్రాహ్మణాలు. ఇక మూడవదైనటువంటి ఆరణ్యకాలంలో నీ ఎదురుగా దేవుడు ఉండటం కాదు, నీ లోపలే ఉన్నాడు, కాబట్టి నీ లోపల ఉన్నటువంటి భగవంతుడిని ఏ రకమైనటువంటి ఖర్చు లేకుండా ఏ రకమైనటువంటి శ్రమ లేకుండా ఆ లోపల ఉన్నటువంటి పరమాత్మని ఏదో ఒక మంత్రం ద్వారా నువ్వు అట్లా భావించుకుంటా ఉండు అని ఆ పరమాత్మ లోపలికి తీసుకొచ్చాడు. తర్వాత నాలుగోదైనటువంటి ఉపనిషత్తుల్లోకి వచ్చినప్పటికల్లా పరమాత్మ లోపల ఉండటం కాదు, అసలు ఉన్నది పరమాత్మ, ఈ దేహం వేరే, నువ్వేమో పరమాత్మవి. ఇంతకుముందేంది నాలో పరమాత్మ ఉన్నాడని, ఇప్పుడేంది నేను పరమాత్మని, ఈ దేహం నేను కాదు. ఈ దేహం అనేటువంటి తగిలించుకుంటాను వదిలించుకుంటాను, ప్రతిరోజు ఈ షర్ట్ వేసుకుంటున్నాను తీసేస్తున్నాను, చీర కట్టుకుంటున్నాను తీసేస్తున్నాను, అదే ప్రకారంగా ఒక్కో జన్మకి ఓ దేహం తెచ్చుకుంటున్నాను దాన్ని వదిలేస్తాను, తెచ్చుకుంటున్నాను వదిలేస్తాను. ఈ వస్త్రాలు ఎట్టనో ఆ దేహాలు కూడా అట్లనే. కాబట్టి దేహం నేను కాదు, నేను ఎవరిని అంటే నేను పరమాత్మని అనేటువంటి భావన మనకి తీసుకురావటం కోసం ఈ ఉపనిషత్తులు అనేటువంటివి ఉన్నాయి. ఈ చివరి భాగమైనటువంటి ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని వేదాలకి శిరస్సులు అని అంటారు. అంటే ఇప్పుడు వేదాల వరకు వచ్చాం, వేదాల నుంచి విభాగం చేసి ఉపనిషత్తుల వరకు వచ్చాం. ఉపనిషత్తులు వేదాలకి శిరస్సులు అని ఎందుకన్నారంటే మానవుడికి శిరస్సు ప్రధానమైనటువంటిది. ఒకవేళ ఏదైనా మ్యాజిక్ చేయగలిగి ఈ తలకాయని కాస్త వేరు చేసి దేహాన్ని కాస్త వేరు చేసి ఒక బజార్లో దేహాన్ని ఒక బజార్లో తలకాయని పెట్టారనుకోండి, దేన్ని గుర్తిస్తారు ఎవరైనా? దేహాన్ని ఎవరైనా గుర్తిస్తారా? ఏవో ఎవరిదో దాని తలకాయ అనుకుంటే దాన్ని గుర్తిస్తారు. అంటే దేహానికి తలకాయ ఎంత ప్రధానమో అలాగనే ఇదిగో ఈ వేదాలకి ఉపనిషత్తులు కూడా అంటే తలకాయ లాంటివి, అందుకనే వేదాలకి శిరస్సులు అన్నారు. సర్వేంద్రియాణం శిర ప్రధానం, అన్ని ఇంద్రియాల్లో శిరస్సు ప్రధానమైనటువంటిది. అలాగనే అన్ని భాగాల్లో ఉపనిషత్తులు, అన్ని వేద విభాగాల్లో ఉపనిషత్తులు ప్రధానమైనటువంటివి. ఎందుకని? పరిపక్వత చెందినటువంటి సాధకులైనటువంటి వాళ్ళకి జీవిత పరమలక్ష్యమైనటువంటి మోక్షాన్ని పొందాలి అని అంటే ఈ ఉపనిషత్తులే కీలకం. ఉపనిషత్తుల జ్ఞానం లేకుండా మోక్షం పొందటం అనేటువంటిది అసాధ్యం, అస్సలు కుదరదు. అయితే మీరు అనొచ్చు, ఏమండి ఫలానా ఆయనకి ఏ ఉపనిషత్తు తెలియదు, చదువు లేదు, సంధ్య లేదు, ఆయనకి ఏ గ్రంథం తెలియదు, ఆయన మోక్షాన్ని అందుకున్నాడు అని అంటే ఎస్ కరెక్టే. ఎలా అందుకున్నాడంటే ఇంతకుముందు జన్మల్లో ఈ ఉపనిషత్తుల్ని తెలుసుకున్నాడు, ఈ ఉపనిషత్తుల యొక్క జ్ఞానాన్ని పూర్తిగా వంట పట్టించుకున్నాడు, ఇంకా ఏదో కర్మఫలం వండబట్టి మళ్ళీ జన్మ వచ్చింది. ఈ జన్మలో చదువు సంధ్యలు లేకపోయినా, ఏ గ్రంథాలు చదవకపోయినా, వేటిని వినకపోయినా, ఏమీ తెలుసుకోకపోయినా అది తెచ్చుకున్నాడు కదా, పూర్వంలో సంపాదించుకున్నటువంటి ఆ జ్ఞానం తనతో పాటు తెచ్చుకున్నాడు కదా. కాబట్టి ఈ జ్ఞానం ఇప్పుడు పక్వానికి వస్తుంది, ఆ పక్వానికి వచ్చిన తర్వాత
దాని కారణంగా మోక్షం వస్తుంది. అందువల్ల అలాంటి వాడికి మోక్షం రావచ్చు. అంటే ఆయన కూడా ఎప్పుడో ఒకప్పుడు ఈ ఉపనిషత్తుల్ని వాటిని అధ్యయనం చేసినటువంటి వాడు, వాటిని తెలుసుకున్నటువంటి వాడు, వాటిలో చెప్పినటువంటి సాధనలు చేసినటువంటి వాడు. కాబట్టి మనం కూడా ఆ ఉపనిషత్తులు తప్పనిసరిగా తెలుసుకొని వాటిని గ్రహించి అర్థం చేసుకొని జీవితంలో ఆచరిస్తే ఈ జన్మలో కాకపోతే మరొక జన్మలో, ఆ జన్మలో కాకపోతే మరొక జన్మలో, 1, 2, or 3 అంతే ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతుంది. కాబట్టి ఇది ఉపనిషత్తుల యొక్క ప్రాధాన్యత. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఆటుపోట్లకి తట్టుకొని నిలబడినటువంటి వేదాంత శాస్త్రాలే ఈ ఉపనిషత్తులు. వీటిని ఎవరు నాశనం చేయడానికి వీల్లేదు. కానీ కొంతమంది ఎత్తుకుపోయారు. పూర్వంలో మన దేశాన్ని ఇతర దేశాల వాళ్ళు పరిపాలించారు కాబట్టి వాళ్ళు ఎత్తుకుపోయారు కొన్ని. అంతే తప్ప వీటిని నాశనం చేయటం మాత్రం ఎవరికి సాధ్యం కాదు. కాకపోతే ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే ఈ ఉపనిషత్తులన్నీ కూడా కాలం గడిచే కొద్దీ అర్థం చెప్పడంలో అభిప్రాయ భేదాలు ప్రారంభమైనవి. ఈ ఉపనిషత్తుల మంత్రాలన్నీ కూడా అతి నిగూఢమైనటువంటివి, అత్యంత నిగూఢమైనటువంటివి. కాబట్టి వాటి యొక్క అర్థాలు చెప్పడంలో అభిప్రాయ భేదాలు ప్రారంభమైనవి. దాంతో ఈ ఉపనిషత్తుల్ని పురస్కరించుకొని వేరువేరు అభిప్రాయాలు, వేరువేరు వాదాలు, వేరువేరు మతాలు బయలుదేరి ఎవరికి తోచినటువంటి అర్థాన్ని, ఎవరికి అనుకూలమైనటువంటి అర్థాన్ని వాళ్ళు కల్పించుకున్నారు. ఒకళ్ళ అభిప్రాయాన్ని ఒకళ్ళు ఖండిస్తూ ఉంటారు, ఒకళ్ళు చెప్పినటువంటి మాటను మరొకరు ఖండిస్తూ ఉంటారు, ఒకళ్ళ వాదాన్ని మరొకరు ఖండిస్తూ ఉంటారు. దీంతో ఎంతో గందరగోళం ఏర్పడింది. దీని కారణంగా అసలు విషయం ఏమో పక్కకు పోయింది, మామతం గొప్ప అంటే మామతం గొప్ప అనేటువంటి విషయాలు మాత్రం ముందుకొచ్చింది. దీంతో ఏమైందంటే అసలు అమాయకులైనటువంటి వాళ్ళు ఆ మతాల్లో ఎందుకు చేరతారో, వాళ్ళు ఎందుకు చేరతారో వాళ్ళకి తెలుసు, ఆ చేర్చుకున్న వాళ్ళకి తెలుసు. కానీ మతం సంగతి మాత్రం వాళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియదు. కాబట్టి ఈ రకమైనటువంటి సంకుచిత భావాలు ఈ ఉపనిషత్తుల్ని అర్థం చేసుకోవడంలో వచ్చినటువంటి ఇబ్బంది కారణంగా ఏర్పాటయ్యి నిజంగా ఇది చక్కగా అర్థమయ్యేటట్టు కనుక ఉన్నట్లయితే ఈ ఇబ్బందులు వచ్చేవి కాదు. కానీ అది సంస్కృతంలో ఉండటం వల్ల, ఆ సంస్కృతంలో కూడా అత్యంత నిగూఢమైనటువంటి భావాలతో ఉండటం వల్ల, అత్యంత రహస్యాలన్నీ దాంట్లో నిండి నిగూఢీకృతమై నిక్షిప్తమై ఉండటం వల్ల ఈ ఇబ్బంది కాస్త వచ్చింది. ఈ రకంగా ఈ ఉపనిషత్తు మంత్రాలకి వ్యాఖ్యానాలు చెబుతూ అభిప్రాయాలు, వేరువేరు అభిప్రాయాలు చెబుతూ వచ్చినటువంటివే ద్వైతం, విశిష్టాద్వైతం, అద్వైతం, ద్వైతాద్వైతం, శైవ విశిష్టాద్వైతం, వీరశైవ విశిష్టాద్వైతం, శుద్ధాద్వైతం మొదలైనటువంటి అనేకమైనటువంటి మతాలు బయలుదేరి ఈ పేర్లు కూడా మనం అందరికీ తెలియవు. మనకి మూడే తెలుసు, అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం. కానీ ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా సిద్ధాంతాలన్నీ బయలుదేరి ఈ సిద్ధాంతాలని ఆధారం చేసుకొని అనుకూల ప్రతికూలమైనటువంటి వాదాలు బయలుదేరి ఎంతమందో ఈ గ్రంథాలను కాస్త సంఖ్యలో పెట్టుకొని ఇది మా మతం, ఇది మా అభిప్రాయం, మతం అంటే అభిప్రాయమే, ఇది మా అభిప్రాయం, దీని యొక్క భావన ఇది, దీని యొక్క భావన ఇది, నేను చెప్పిందే కరెక్ట్, వాళ్ళు చెప్పింది తప్పు అని ఇతర మతాలని ఖండించడం, తమ మతాన్ని ఖచ్చితమైనటువంటిది, సత్యమైనటువంటిది అని చెప్పడం, ఈ ప్రకారంగా చెప్పి చెప్పి అందరూ ఇలా బయలుదేరి ఈ మొత్తాన్ని విషయాన్ని సంక్లిష్టం చేశారు, మొత్తాన్ని గందరగోళం చేశారు. ఇలా చేసి వాళ్ళు ఏ రకమైనటువంటి మతాలతోటి బయటకు వచ్చారంటే దీంట్లో దేహాత్మవాదులు కొంతమంది, అంటే దేహమే పరమాత్మ అనేటువంటి వాళ్ళు, ఇంద్రియాత్మవాదులు కొంతమంది, మనోత్మవాదులు కొంతమంది, బుద్ధ్యాత్మవాదులు కొంతమంది, చార్వాకులు కొంతమంది, నాస్తికులు కొంతమంది, బౌద్ధులు కొంతమంది, బౌద్ధంలో మళ్ళీ శూన్యవాదులు కొంతమంది, అంటే హీనయానం, మహాయానం అని రెండు శాఖలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు, అట్లాగే వైశేషికులు, అట్లాగే కొంతమంది సాంఖ్యులు, కొంతమంది యోగులు, కొంతమంది యోగాచారులు, ఈ రకంగా రకరకాలైనటువంటి వాళ్ళు బయలుదేరి ఉన్న విషయాన్ని ఎవరికీ అర్థం కాకుండా గందరగోళం చేశారు. అంటే ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయం లేకుండా గందరగోళం చేశారు. వీళ్ళంతా కలిసి ఏం చేశారంటే ప్రజల్లో అనైక్యతను పెంచారు. ఒకళ్ళని చూస్తే ఒకళ్ళకి ద్వేషం కలిగేటువంటి పరిస్థితి కల్పించారు. పరమార్థమేమో పక్కకు పోయింది, పాండిత్యమేమో ముందుకొచ్చింది. మనకు కావాల్సింది పాండిత్యం కాదు, పరమార్థం కావాలి.
అన్ని మీద వితండవాదాలు బయలుదేరినాయి. ఫలితంగా సామాన్యమైనటువంటి మానవుడికి ఈ ఉపనిషత్తులు మార్గం చూపలేనటువంటి పరిస్థితి దాపురించింది. ఇందువల్ల మానవ జాతికి గొప్ప నష్టం వాటిల్లుతాం. అయితే ఈ మాటలు చెబుతామంటే మీరు అనుకోవచ్చు, ఏమండి ఉపనిషత్తులు ఇంత స్పష్టంగా, మేము ఇక్కడే వింటున్నాం కదా, ఇంకా దీంట్లో ఏం గందరగోళం ఉందని. మీరు ఇక్కడే వింటున్నారు కాబట్టి గందరగోళం లేదు, నాలుగు చోట్ల కనుక పోయి ఇంటే మాత్రం ఈ మైండ్ కాస్త పోద్ది. నాలుగు చోట్ల కూడా బాగోక్కర్లా, పొద్దున్నే మీరు టీవీలు పెట్టుకుంటే చాలు, ఆయన చెబుతున్నాడు ఏం చెబుతున్నాడు రకరకాలైనటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు, అన్నీ కనుక వింటే ఖచ్చితంగా మైండ్ పోద్ది. అయితే ఏదో ఒక సిద్ధాంతాన్ని ఫాలో అయి, ఇదిగో దీని ఆధారంగా నేను చెప్తున్నాను అనేటువంటి భావంతో చెప్పేవాళ్ళు కనుక ఉండి దాన్ని ఒక్కదాన్ని నువ్వు ఫాలో అయితే నీకు ఈ రకమైనటువంటి పరిస్థితి రాదు. అది తప్ప గొప్ప ఏదన్నా కానీ గందరగోళం ఉండదు. కానీ నాలుగు విన్నారానంటే గందరగోళం. మన ఇంట్లో ఒక గడియారం కనుకుంటే టైం తెలుస్తుంది, రెండో మూడో ఉంటే సందేహాలు వస్తాయి, పది బావ పది ఇరవై ఆరు ఒకటే ఉందనుకోండి దాంట్లో ఎంత ఉంటే అంతే, రెండు ఉన్నాయి అనుకోండి ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు పది నిమిషాలు ఎంతగానో తేడా పడుతుందో దానికి పోదానికి ఉండేటప్పుడు కల్లా అంతా ఎంత అని అనుమానం వస్తుంది. ఇప్పుడు కూడా అంతే మన పరిస్థితి. అంతేకాకుండా ఇది ఒక విషయం అయితే అసలు ఉపనిషత్తులన్నీ ఎన్నున్నాయి, ఎందుకంటే ఏదో ఒకటో రెండో నాలుగో కనుక ఉంటే బాగానే ఉండేది, కానీ 1180 ఉపనిషత్తులు మొత్తం ఉన్నాయి. నాలుగు వేదాల్లో కలిపి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. ఋగ్వేదంలో 21 శాఖలు ఉన్నాయి. యజుర్వేదంలో 109 శాఖలు ఉన్నాయి. సామవేదంలో 1000 శాఖలు ఉన్నాయి. అథర్వేదంలో 50 శాఖలు ఉన్నాయి. మొత్తం కలిపితే 1180 శాఖలు, అంటే 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. ఈ ఉపనిషత్తుల్లో కొన్ని ద్వైతపరంగా ఉన్నాయి, కొన్ని అద్వైతపరంగా ఉన్నాయి, కొన్ని విశిష్టాద్వైతపరంగా ఉన్నాయి, కొన్ని శైవ సంబంధమైనటువంటి ఉపనిషత్తులు. ఇప్పుడు మనం కైవల్య ఉపనిషత్తు చెప్పుకున్నాం, ఆ కైవల్య ఉపనిషత్తులో ఏముంది, ఎక్కువ ఆ సిమెంట్ గురించి చెప్తాం. సూర్యోపనిషత్తు చెప్పు సూర్యుడి గురించి చెప్పడం జరుగుతుంది. అంటే ఈ ప్రకారంగా ఈ ఉపనిషత్తుల్లో కూడా కొన్ని ఇలా రకరకాలైనటువంటి, కొన్ని వైష్ణవపరంగా ఉన్నాయి, కొన్ని కృష్ణపరంగా ఉన్నాయి, ఇట్లా రకరకాలైనటువంటి సంబంధాలతోటి ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. నిజంగా అన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచించి సమన్వయం చేయగలిగితే అంతా ఒకటి, కానీ వాటిని సమన్వయం చేసేటువంటి శక్తి మనకు లేక ఓహో ఇది శైవ ఉపనిషత్తు, ఇది వైష్ణవ ఉపనిషత్తు, ఇదేమో గణపతి ఉపనిషత్తు అని రకరకాలుగా చెప్పుకుంటాం. ఎందుకంటే కొన్ని గణపతికి సంబంధించినవి ఉన్నాయి, కొన్ని సూర్యుడికి సంబంధించినవి ఉన్నాయి. ఇట్లా రకరకాలైనటువంటి ఉండటం వల్ల మళ్ళీ ఒక రకమైనటువంటి సందేహం రావడానికి వీలు ఉంది. ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఉపనిషత్తులు అన్నీ కూడా మనకు గందరగోళం కలిగించడానికి అవి అత్యంత నిగూఢమైనటువంటి భాషలో ఉండటం ఒక కారణం అయితే, చాలా ఉపనిషత్తులు ఉండటం మరొక కారణం. వీటిని సమన్వయం చెయ్యక ఎవరికి అనుకూలమైనటువంటి అర్థాన్ని భావాన్ని వాళ్ళు తీసుకొని వ్యాఖ్యానిస్తూ ఇలా గందరగోళం చేసుకుంటూ వచ్చారు. దీని కారణంగానే ఈ గజిబిజి అనేటువంటిది ఏర్పడింది. మరి సామాన్య మానవులేమో ఈ ఉపనిషత్తులన్నింటినీ చదవటానికి సాధ్యం కాదు, అర్థం చేసుకోవటానికి సాధ్యం కాదు, వీటిని సమన్వయం చేయడం అసలే సాధ్యం కాదు. కాబట్టి వీటి మీద ఒక అవగాహన కనుక రావాలంటే ఈ జీవితకాలం చాలదు. అన్నీ మానుకొని ఓ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు వాటి మీదే ఉంటానన్నా కూడా నీకు ఆ కాలం సరిపోదు. ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఇదంతా ఊహించి ఇలాంటి స్థితిలో ద్వాపరయుగం చివరిలో దయామయుడైనటువంటి వ్యాస మహర్షి, ఇక్కడ బ్రహ్మసూత్రాలని రచించింది వ్యాస మహర్షి అన్న బాదరాయణుడు అని అంటారు. అయితే ఈ గందరగోళం ఎందుకని నేను వ్యాస మహర్షిని చెప్తున్నాను, ఇంతకీ బాదరాయణుడు వ్యాస మహర్షి ఒక్కరా లేకపోతే వేరా అదేమిటి అనేటువంటి విషయాన్ని మనం తర్వాత చర్చిద్దాం. ఈ ఉపనిషత్తుల యొక్క అర్థాన్ని ఈ ఉపనిషత్తుల్లో ఒకదాంట్లో చెప్పింది ఒకదాంట్లో చెప్పింది మార్పుగా ఉన్నది అని అనుకుంటే ఆ రెండింటిని కూడా సమన్వయం చేస్తూ ఆ రెండింటిని కూడా ఒక్క అర్థానికి తీసుకొస్తూ సరైనటువంటి పద్ధతిలో దాని యొక్క అర్థాన్ని గ్రహించేటట్టు చేయటానికి మోక్షాన్ని మనకి ఇవ్వగలిగినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని వేదాలని ఉపనిషత్తుల్ని పరిశోధించి ఈ ఉపనిషత్తు మంత్రాలని సమన్వయం చేస్తూ సూత్ర రూపంగా ఈ బ్రహ్మసూత్ర రచన చేయటం జరిగింది. దీనితో మనకు ఉన్నటువంటి వైరుధ్యం పెరిగిపోయింది, ఏకాభిప్రాయం కలుగుతుంది తప్పకుండా అని ఆ మహర్షి భావించాడు.
ఎందుకనంటే ఈ ఉపనిషత్తులన్నీ కూడా అందరూ చదవకపోయినా, చదవలేకపోయినా, చదవటానికి అవకాశం లేకపోయినా ఈ బ్రహ్మసూత్రాలను కనుక తెలుసుకున్నట్లయితే ఆ ఉపనిషత్తుల్ని మొత్తాన్ని కూడా తేడాలు, భేదాలు, పరస్పర విరుద్ధమైనటువంటి వాక్యాలు అన్నీ కూడా సమన్వయం చేసి చెప్తున్నాను కనుక ఏ సందేహం లేకుండా అందరికీ అర్థమవుతుంది అని అనుకున్నాడు ఆయన. అందుకని బ్రహ్మసూత్రాలని మనకు అందించాడు. కాకపోతే బ్రహ్మసూత్రాలను అర్థం చేసుకోవటం మాత్రం మరింత కష్టం. కారణం ఏంటంటే ఎంతో భావాన్ని ఓ చిన్న పదంలో చెబుతాడు. మనకు వస్తాయి రేపు దర్శనాచ్చ అయిపోయిందంతే, ఏం చెప్పాలి దానికి? కాబట్టి ఇట్లా కొన్ని కొన్ని చిన్న చిన్న మాటలతో, సూత్రాలు అంటే చిన్న చిన్న మాటలతో ఉంటాయి, ఈ చిన్న చిన్న మాటలతో చెప్పటం వల్ల అత్యంత గహన విషయంగా మారిపోయి దీనికి భాష్యాలు వస్తే తప్ప, దీనికి వ్యాఖ్యానం చెబితే తప్ప, దీన్ని ఎవరో మహాత్ములు అర్థం చేసుకొని చెబితే తప్ప సామాన్యుడికి అర్థం కాదు. సామాన్యుడు అంటే అసలు సామాన్యుడు కాదు, ఈ వేదాంత మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళకే ఎవరో ఒకరు చెబితే తప్ప అర్థం కాదు. అందువల్ల ఆ మనిషి భావించింది అది. కాబట్టి ఈ సూత్రాల మీద వేరు వేరు భాష్యాలు వచ్చినాయి. ఇలా భాష్యాలు రావడానికి ఈ బ్రహ్మసూత్రాలని ఎవ్వరు కూడా తమంతటి తాముగా అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. అందువల్ల అనేకమైనటువంటి భాష్య రచనలు జరిగాయి. ఇప్పటికీ కూడా భాష్యాలు వస్తూనే ఉన్నాయి. శంకరాచార్యుల వారికి ముందు కొన్ని భాష్యాలు ఉన్నాయి. చాలామంది ఏమనుకుంటారంటే అసలు బ్రహ్మసూత్రాలకు భాష్యం రాసింది శంకరాచార్యులు ఒక్కరేమో అనుకుంటారు. ఎందుకంటే మనం ఎప్పుడూ అద్వైత సిద్ధాంతం మీద ఫాలో అవుతున్నటువంటి వాళ్ళం కాబట్టి ఆ శంకరాచార్యుల గురించి చెప్పుకుంటాం కాబట్టి శంకరాచార్యులు బ్రహ్మసూత్ర భాష్యం రాయడానికి ప్రత్యేకంగా ఆయన గురువైనటువంటి గోవింద పాదాచార్యులు చెప్పి నువ్వు వెళ్ళు కాశీక్షేత్రం వెళ్ళు అక్కడ బ్రహ్మసూత్రాలకు నువ్వు భాష్యం రాయాలా, అదే ఈ లోకంలో ప్రచారం జరుగుతుంది అని చెప్పి పంపించారు. అందుకని ఇంత ఖర్చు జరిగింది కాబట్టి శంకరాచార్యుల వారు ఒక్కరే భాష్యం రాశారేమో అనుకుంటారు. కానీ ఆయన కంటే ముందు 10-12 మంది భాష్యాలు రాశారు. అయితే అన్నింటినీ కూడా పరిశోధించినటువంటి, ఆనాడు శంకరాచార్యుల వారు రాసిన తర్వాత అన్ని భాష్యాలని పరిశీలించినటువంటి మహాత్ములు ఒక్క శంకర భాష్యం మాత్రమే సూత్రాలకి అనుగుణంగా ఉన్నది అని తేల్చారు. శంకర భాష్యం బ్రహ్మసూత్రాలకి పరమ తాత్పర్యం అని నిర్దేశించారు. శంకరాచార్యుల వారికి పరమగురు అయినటువంటి గౌడపాదాచార్యులు తన యొక్క మాండవిక్య కారికల్లో అద్వైతానికి పునాది వేయటం జరిగింది. ఆ పునాది మీదనే శంకరాచార్యుల వారు అద్వైత భాష్యం అనేటువంటి భవనాన్ని నిర్మించారు. దీన్ని బట్టి శంకరులకు పూర్వమే అద్వైతం వ్యాప్తిలో ఉంది. కాబట్టి అద్వైతాన్ని శంకరాచార్యులు అద్వైతాన్ని స్వయంగా ఆయన కల్పించి ప్రచారం చేయలా. అద్వైతానికి ఆర్జుడు శంకరాచార్యులు కాదు, అద్వైతాన్ని వ్యాప్తి చేసినటువంటి మహాత్ముడు శంకరాచార్యులు. మన మహర్షులు చేసినటువంటి కృషికి, వాళ్ళ యొక్క మేధాశక్తికి, వాళ్ళ యొక్క పరిశీలన శక్తికి పాశ్చాత్యులైనటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇంతటి మేధాశక్తి భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఈ మహాత్ములైనటువంటి వాళ్ళకు ఉందా అని ఆశ్చర్యపోతా ఉంటారు. వేదం చెప్పినటువంటి మార్గాన్ని అనుసరిస్తూ వేదాలలో, వేదాలకి అంతములో ఉన్నటువంటి ఉపనిషత్తుల యొక్క భావాన్ని సమన్వయం చేస్తూ అద్భుతంగా మనకి అందించినటువంటి గ్రంథం బ్రహ్మసూత్రం. బ్రహ్మసూత్రాలు కేవలం ఉపనిషత్తుల మీద మాత్రమే ఆధారపడి ఉన్నాయి. ఇతరత్రా ఏ పురాణాల మీద కానీ, ఏ ఇతిహాసాల మీద కానీ, ఇతరత్రా గ్రంథాల మీద కానీ ఆధారపడలేవు. కేవలం శృతుల మీదనే ఆధారపడి ఉన్నాయి. శృతుల్లో ఉన్నటువంటి వైరుధ్యాన్ని మాత్రమే తొలగించడం కోసమే ఈ బ్రహ్మసూత్ర రచన అనేటువంటిది జరిగింది. మరి ఇటువంటి ఈ ఈ బ్రహ్మసూత్ర రచన అసలు ఎట్లా వచ్చింది అంటే ఏ గ్రంథాలని పరిశీలించడం వల్ల ఇది ప్రారంభమైంది అనేటువంటి విషయాల్ని, అలాగే బ్రహ్మసూత్రాలకు సంబంధించినటువంటి విషయాల్ని మనం రేపు చెప్పుకుందాం.